హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మేము మాది ఎలా ఉన్నారని అయితే సూపర్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు ఖమ్మంగా షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు అయితే ఒక బ్లాగ్ అయితే చేయబోతున్నాను. సో మార్నింగ్ నుంచి చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు అసలు. అంటే పిల్లలతో హడావిడిగా ఉంటుంది మార్నింగ్ టైంలో, నాకైతే చాలా బిజీగా ఉంటాను. సో అలానే బ్లాగ్ అయితే ఏం చేయలేదు. బట్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో బ్లాగ్ అయితే చేయాలనిపించింది. సో స్టార్ట్ చేశాను. అండ్ ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. సో అందువలన నేనైతే ప్రజెంట్ ఖాళీగానే ఉన్నాను కాబట్టి బీరువాలో ఉన్న బట్టలు అయితే మరత పెట్టుకోవాలనుకుంటున్నాను. బీరువాలో ఉన్న బట్టలు ఎప్పుడో ఒకసారి మనం మరత, అంటే ఎప్పుడో ఒకసారి మనం సర్దుకుంటాం, ఎందుకంటే అది ఊరికే తీయలేం కాబట్టి. ఓకే, ఇప్పుడైతే బీరువా టూర్ చూసేయండి. నా బీరువా ఇప్పుడు ఏ పొజిషన్లో ఉందో ఎలా ఉందో మీరు చూసేయండి. సో చూస్తున్నారు కదా, ఇంత చెండాలంగా ఉన్న ఇవన్నీ కూడా ఇప్పుడు నీట్గా మరక చేసి పెట్టేస్తాను, చూసేయండి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది కదా, సో ఫాస్ట్ ఫాస్ట్గా ఇవన్నీ కూడా సర్దేస్తాను. సో ఇక్కడ వరకు అయితే ఫోల్డింగ్స్ అనేది బాగుంది. సో ఇవన్నీ కూడా నీట్గా మరక చేద్దాము మిగిలినవన్నీ. సో ఇక్కడ వరకు శారీస్ అన్నీ కూడా ఆల్రెడీ ఫోల్డ్ చేసి మరత చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి అవి తీయట్లేదు. సో ఇవన్నీ చూస్తున్నావు కదా కుప్పలు కుప్పలుగా ఎలా ఉన్నాయో. సో ఇవన్నీ సదడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. ఇంకా ఇవి అన్నీ కూడా ఇవన్నీ డ్రెస్సెస్ అండి. సో చూపిస్తాను చూడండి. సో గాయస్, ఇప్పటికైతే నా పని కంప్లీట్ అయిపోయింది. నా బీరువా అంతా కూడా సదరేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి 2.5 అవర్స్ అయ్యింది నాకు. సో శారీస్, సో ఇవన్నీ కూడా శారీస్ అండి సదరేసుకున్నాను. సో శారీస్ సర్దుకోవడమే నాకు పెద్ద తలకాయ నొప్పండి. సో ఇక్కడ అయితే డ్రెస్సెస్, సో ఇవన్నీ కూడా శారీస్ సదరేసుకున్నాను. సో ఇవైతే కింది ఆల్రెడీ మరత పెట్టేసుకున్నాను కాబట్టి మళ్ళీ తీసే సర్దే అంత ఓపిక లేదు, అందుకనే అలాగే పెట్టేస్తాను. అండ్ డౌన్కి వచ్చేసి, సో ఇక్కడ ఈ సెక్షన్ అయితే మొత్తం లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయండి. పార్టీ వేర్కి గ్రాండ్ లుక్ ఉండే ఫ్రాక్స్ అయితే ఉంటాయి. అండ్ కింద ఎవ్రీథింగ్ అంతా కూడా బ్లౌజెస్, మగ్గ వర్క్ బ్లౌజెస్, అన్ని బ్లౌజెస్ అక్కడే పెట్టేస్తాను. సో ఈ సెక్షన్ అంతా కూడా డైలీ వేర్ డ్రెస్సెస్ అండి ఇవన్నీ కూడా. సో ఇవి కూడా మొత్తం టాప్ వర్క్ వెళ్ళిపోయినాయి, నిండిపోయాయి. ఇంకా పట్టాలు కూడా పట్టు. అండ్ నెక్స్ట్ ఇవి లెగ్గిన్స్, ఇవి పటియాల, అండ్ ఇవి దుపట్టాస్. అండ్ డౌన్లో 2 సెక్షన్స్ వచ్చేసి మా అబ్బాయి వాళ్ళకు ఉంటాయండి. సో చూసినా కదా, ఓవరాల్ నా బీరు అనేది మొత్తం నా శారీస్ అండ్ డ్రెస్సెస్తోనే నిండిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ సదురుకున్నాను కాబట్టి ఒక్కదాని ఇవన్నీ సదురుకోవాలంటే చాలా పిచ్చిలేస్తుంది. అయినా ఖాళీగా ఉన్నా అని సదిరేసుకున్నాను. సో అందరూ ఏమైనా ఖాళీ ఉంటే తిని పడుకోవడం అంటారు కానీ, సో నాకు ఖాళీగా ఉండబుద్ధి కాదు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. అండ్ ఇప్పుడు లంచ్ అయితే చేయిస్తాను, లంచ్ చేయాలి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 2 అయిపోయింది. సో ఇప్పుడు లంచ్ చేయాలి. ఓకే గైస్, వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో ఇప్పుడైతే అన్నం అయితే అయిపోయింది. సో మరలా రైస్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడే. ఎందుకంటే మా ఇంట్లో స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉంటారు, అత్త మామ నేను మా ఆయన మా ఇద్దరు పిల్లలు అలాగే మరిది, అలాగే ఇప్పుడు మా మడతలు అయితే వచ్చేస్తున్నాయి, అలాగే మా చిట్టి అల్లుని అయితే మేము చూపిస్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే తను పడుకున్నాడు, చూపిస్తాను. సో అతనితో మాకు ఫుల్ టైం పాస్. సో ఇప్పుడే రైస్ అయితే పెట్టుకున్నాను. సో నా వర్క్ అయితే మార్నింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ మీకు మార్నింగ్ బ్లాగ్ అయితే చేసి ఉంచాను కదా. సో మార్నింగ్ టైమ్ టిఫిన్స్ కానీ లంచ్కి అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. సో మరలా ఊరికే కుక్ చేయడం అంటే అంత ఓపిక ఉండదు. ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తే మొత్తంగా కంప్లీట్ అవ్వాలి. సో బట్ ఈరోజు అయితే రైస్ కంప్లీట్ అయిపోయింది, బట్ నో ప్రాబ్లం, ఇప్పుడైతే పెట్టుకున్నాను. సో వేడిగా ఉంటుంది కదా, వెదర్ అయితే బయట చల్లగా ఉంది కదా, కాబట్టి ఇప్పుడు విడివిడిగా తినొచ్చు. సో మార్నింగ్ వచ్చేసి నేను వంకాయ కర్రీ చేశాను. అంటే నాకు మసాలా వంకాయ అంటే చాలా ఇష్టం, బట్ చేస్తే మా స్ట్రెంత్కి సరిపోదు కాబట్టి కర్రీ చేయడం బెటర్, అందరికీ సరిపోతుంది కదా అని. సో కర్రీ చేశాను. సో ఇప్పుడే రైస్ పెట్టుకున్నాను కాబట్టి ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది అది ఉడకడానికి, మగ్గడానికి అంతా కూడా. సో అంతవరకు మనం టీవీ చూస్తూ కూర్చోవచ్చు.
సో ఇప్పుడు కాసేపు రిలాక్స్ అవుదాం. ఇందాక ఒక 2 అవర్స్ బట్టల దగ్గర కూర్చున్నాం కాబట్టి నాకైతే ఇష్టం లేని పని అంటూ ఏదైనా ఉందంటే అది బట్టలు మడత చేయడం. అందులో శారీస్ ఫోల్డింగ్ అంటే నాకు అస్సలు నచ్చదండి. సో మా మమ్మీ ఉంటే కనుక తనే మడత చేసి పెడుతుంది నాకైతే. సో తను వస్తే ఖాళీగా ఉండకుండా నా బీరువా అంతా సదిరిస్తుంది. బట్ ఇక ఇప్పుడైతే నేను సర్దుకున్నాను, అంత మెస్సీగా అనిపిస్తుంది. సో చిన్నప్పటి నుంచి కూడా బేసిక్గా నేను అంతే అసలు మడత చేయను, అలాగే పడిస్తాను. బట్ మ్యారేజ్ అయ్యాక కుదరదు కదా, ఇద్దరు పిల్లలు అయ్యారు. ఇప్పుడు వాళ్ళకి మడత పెట్టకపోతే వాళ్ళు ఇంకా నాకన్నా ఘోరంగా తయారవుతారు, ఇంకా ఘోరంగా అవుతుంది ఇల్లు. అప్పుడంటే నేను ఫోల్డ్ చేయకుండా మమ్మీ ఫోల్డ్ చేసేది. ఇప్పుడు అలా కాదు కదా, ఏదైనా మనమే చూసుకోవాలి. సో ఇద్దరు అబ్బాయిలు కాబట్టి వాళ్ళేం చేస్తారు, అమ్మాయినైనా హెల్ప్ చేస్తుండొచ్చు. బట్ మా అబ్బాయిలు కూడా హెల్ప్ చేస్తారు. అండ్ ఈరోజు వాళ్ళకి ట్యూషన్ కూడా ఉండదు. సో వాళ్ళతో టైం అనేది ఎలా స్పెండ్ అవుతుందో చూడండి. సో ఎంతగా అరిపిస్తారో వాళ్ళు చూడండి. సో అక్కడ పైన వరకు బట్టలు అయితే చాలా నీట్గా ఫోల్డ్ అయి ఉన్నాయి కదా. సో ఇవి కూడా నేను ఒక 2 డేస్ అయిందండి ఫోల్డ్ చేసి. సో మా పిల్లలు ఏం చేస్తారంటే ఒకటిలాగా పోయి అన్ని కింద పడేసిన తర్వాత మళ్ళీ నేను అంటానేమో అని చెప్పి అన్ని తీసి అందులో కూర్చేసేవాళ్ళు. సో అలా చేయడం వల్ల ఇవి మళ్ళీ ఇంత చిన్నవిగా తయారయ్యాయి. అండ్ కింద అయితే మొత్తం ఇలాగే ఉంటుంది. సో చేయాలి, ఇవన్నీ కూడా చేసుకోవాలి. ఎన్ని చేసినా 2 డేస్ వరకే మంచిగా ఉంటుంది, తర్వాత అంతా నార్మల్గా చేసేస్తారు. ఇక యాజ్ యూజువల్ సేమ్ యాజ్ డేస్ ఉంటాయి. మళ్ళీ ఎన్నిసార్లు మనం ఫోల్డ్ చేసినా వాళ్ళు చేసేది వాళ్ళే చేస్తారు. సో ఈరోజు లంచ్ 3కి తింటున్నాను. అండ్ ఈ రోజు అయితే లేట్ అయ్యింది. సో ఎవ్రీడే 12:30 1కి అంటే స్కూల్ పిల్లలు ఎలా తింటారో ఆ టైంకి అదే టైం ఫాలో అవుతాం. బట్ ఈరోజు 12:30కి అయితే ఆ వర్క్ పెట్టుకోము కాబట్టి 2:30 వరకు కంప్లీట్ అయ్యింది. అండ్ 2:30కి మళ్ళీ రైస్ పెట్టుకొని తినే వరకు ఈ టైం అవుతుంది. సో ఓకే అండి, ఇప్పుడైతే నా లంచ్ అయిపోతుంది. సో మీరైతే లంచ్ చేసామనుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను లంచ్ అయితే కంప్లీట్ చేశాక మాట్లాడతాను మీతో. సో ఇప్పుడే మా పిల్లలు అయితే వచ్చేస్తారు. ఏమేసారా? క్రిస్మస్ ట్రీ. క్రిస్మస్ ట్రీ నువ్వు వేసినావా? ఎస్. వావ్, స్టార్ నేను ఒకలా నేర్పిస్తున్నావు, ఇంకోలా చేసినావా? అది అదే బాగుందా నేను చెప్పింది అనుకన్నా? వావ్, పను బాగుందిరా. మేరీ క్రిస్మస్. వాడైతే క్రిస్మస్ సెలబ్రేషన్స్ కాబట్టి క్రిస్మస్ డ్రాయింగ్ అయితే వేస్తాడనమాట. క్రిస్మస్ ట్రీ అయితే వేస్తుండు. సో బెటర్ నిన్న నేర్చుకున్నాడు, బెటర్గానే వేస్తాడు వాడు. సో వాళ్ళు వచ్చాక వాళ్ళకి స్నాక్స్ కోసం చాకోస్ అయితే వేసిస్తాను పాలలో. సో పాలు అయితే పెడుతున్నాను పోయితే. అండ్ వాళ్ళ కోసం 1 లీటర్. సో ఈ మిల్క్ అయితే పిల్లల కోసం సపరేట్గా మేము తీసుకుంటామన్నే, ప్యూర్గా ఉంటాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళ కోసమే తీసుకుంటాను. అండ్ మిగిలిన పాలని నా కోసం కాస్త ఛాయ్ అయితే పెట్టుకుంటాను టీ అయితే. అండ్ మిగిలకపోతే లైట్ తీసుకుంటాను. ఇప్పుడు వాళ్ళైతే ఆడుకున్నారు, ఈరోజు ట్యూషన్ ఎలాగో లేదని చెప్పి ఫ్రీగా ఆడుకుంటున్నారు. చాలా థిక్గా ఉంటాయి కాబట్టి కాసిని వాటర్ అయితే యాడ్ చేస్తాను. సో 1 లీటర్ మిల్క్ అయితే వాళ్ళకి సపరేట్గా తీసుకుంటాను. అండ్ మార్నింగ్ హాఫ్ లీటర్ అండ్ ఈవినింగ్ హాఫ్ లీటర్ అయితే వాళ్ళకి పాలు అయితే వేడి చేసి ఇస్తాను. ఇప్పుడు మనం వెయిట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మా పిల్లలు ఏం చేస్తారో చూసేద్దాం. చిట్టి అల్లుడు, చిట్టి అల్లుడు, చెప్పు మంచి, చెప్పు. బాబా, వీళ్ళిద్దరు ఉంటే 10 మంది ఉన్నట్టే. ఇంట్లో నోచులు మోక్షి చూడు, మోక్ష కూడా విడేది. చెప్పు మోక్షులు, ఎలా కూర్చుంది మోక్షి నొప్పి. ఇగో చూస్తాడు కూడా మోక్షి. ప్రణీత్ యుకం దా. అబ్బా 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 అబ్బా. హాయ్ అవర్ ఫైన్ ఫ్రెండ్స్ ఐమ్ హియర్ మోక్షి. హాయ్ చిట్టి పొట్టి అల్లుడు, చిట్టి బావ వెళ్ళే చిట్టి బావ. ఇప్పుడు చూసారుగా ఫ్రెండ్స్, మా పిల్లలు అల్లరైతే. సో ఈరోజు ట్యూషన్ అయితే లేదు కాబట్టి ఇంట్లో ఉంటారు. ఇంకా అల్లరి తట్టుకోవడం అయితే మాకు హెడ్ ఎగ్గా ఉంటుంది. ఇంకా ఇంకైతే వాళ్ళని కూర్చోబెట్టి చాకోస్ అయితే వేసి ఇచ్చాను, వాళ్ళు తింటున్నారు.
ఇప్పుడైతే మా వాడు హోంవర్క్ అయితే రాస్తున్నాడు ఎంతో బుద్ధిగా. ట్యూషన్ లేదు కాబట్టి హోంవర్క్ ఇంట్లో మంచి బుద్ధి చేసుకుంటున్నాడు. హాయ్ గైస్, అంతా డిన్నర్ అయిపోయిందండి. సో మాదైతే కంప్లీట్ అయిపోయింది అండ్ మా కిడ్స్ కూడా పడుకున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మేమైతే బిగ్ బాస్ అయితే చూస్తున్నాము. సో బిగ్ బాస్ అయిపోతే ఎలా ఉంటామేమో కానీ ఇప్పటికైతే బిగ్ బాస్ అయితే బాగా అలవాటు అయిపోయింది. సో అది చూసే వరకు ఎలాగో మేము పడుకోము. సో మా పిల్లలు అయితే ఎర్లీగానే పడుకుంటారు. సో ఇప్పుడే బిగ్ బాస్ అయితే కంప్లీట్ అయ్యి ఇంకా ఒక 5 మినిట్స్ అయితే బిగ్ బాస్ కంప్లీట్ అయిపోతుంది. సో బిగ్ బాస్ కంప్లీట్ అయ్యాక మేము కూడా పడుకుంటామండి. సో అంతే ఈరోజు బ్లాగ్ అయితే ఇది. హోప్ ఈ బ్లాగ్ మీ అందరూ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.